హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుజ్జమ్మ. ఈరోజు నేను కొబ్బరి పాలు తీయడం చూపిస్తానండి. యాక్చువల్గా ఇది యానిమల్ బేస్డ్ మిల్క్ కంటే కూడా ప్లాంట్ బేస్డ్ మిల్క్ అనేవి ఎంతో మంచివి. 1 ఇయర్ బేబీ నుంచి కూడాను పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు అనమాట. కొబ్బరి పాలు తయారు చేయడం చూద్దాము. యానిమల్ ప్రొడక్ట్స్ కంటే కూడా ప్లాంట్ బేస్డ్ 100% హెల్దీ అండి. ఇమ్యూనిటీని కూడా చాలా బాగా పెంచుతాయి పిల్లలకి. రోజుకు ఒక మిల్క్ అనమాట ఇంట్లో చేసి ఇవ్వడం ఎంతో మంచిది. కొబ్బరి పాలు, రాగులు, పల్లీలు, నువ్వులు హైయెస్ట్ కాల్షియం అండి. పల్లీలు హైయెస్ట్ ప్రోటీన్ అండి. మీరు ఎగ్ లాంటివి కాకుండా పల్లీల్లోనే మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. సజ్జలు, ఇలా 5 రకాల ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఎంతో ఇమ్యూనిటీని పెంచుతాయండి. ఇప్పుడు పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇలాంటివి రోజుకు ఒక మిల్క్ చొప్పున వీక్కి మొత్తం ఇచ్చామంటే పిల్లలకి మంచి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. గుడ్ హెల్త్కి అనే ఎంతో మంచిది. ఈరోజు ఈ పాలు ఎలా తీసుకొని పిల్లలకి ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను చూపిస్తాను. పదండి, ఇదిగోండి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను నేను. వీటితో పాలు చేద్దాం. ఇది మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఈ క్లాత్ తీసుకొని ఒక బౌల్లో ఈ మిల్క్ తీసుకుందాం. చక్కగా మిల్క్ తీసుకోండి. ఇలా కాటన్ క్లాత్ చేసుకోండి. మంచి క్లాత్ ఒకటి చూసి మళ్ళీ ఇందుని మిక్సీలో వేసుకోండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం రెండోసారి కూడా మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా 2-3 టైమ్స్ చేసుకోవాలండి. మనకు అర్థమవుతుంది కలర్ చేంజ్ అవుతుంది, అందులో మిల్క్ అండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి థర్డ్ టైం కూడా మూడోసారి కూడా మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ పోసి ఇలాగా మూడోసారి కూడా పాలు చేద్దాం. చూసారు కానీ కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా. ఇంకా నా ఇంకా పాలు లేవన్నమాట. ఇలా కలర్ చేంజ్ అర్థమవుతుంది మీకు చేసేటప్పుడు. చూసారు కదా మిల్క్ ఎంత బాగా వచ్చాయో. ఇలా ఈ విధంగా మరిగించిన నీళ్ళల్లో పాలను పెట్టేసి పైన మూత పెట్టి కవర్ చేసి కాచుకోవాలండి. డైరెక్ట్గా కాచకూడదు. ఇలా గ్లాసులో తీసుకొని చూసారు కదా కోకోనట్ మిల్క్ ఎలా తీసాను. ఇలా గ్లాసులు తీసుకొని ఇందులో కొంచెం బెల్లం కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలకి డైలీ ఒక గ్లాసు బెల్లం కలిపేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇమ్యూనిటీ. ఇంకొకటి, క్యాన్సర్ కణాలని రాకుండా చేయడానికి కొబ్బరి పాలు చాలా మంచివండి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటిని కూడా రాకుండా చేస్తుంది. అంత గొప్ప హెల్దీ డ్రింక్ అనమాట ఇది. పిల్లలకి బఫెలో మిల్క్స్ కంటే కూడాను ఇది 100% బెస్ట్ అని నేను చెప్తాను. డైలీ ఒక మిల్క్ పిల్లలకి ఇవ్వండి. చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మిల్క్. ఇదే రకంగా పల్లీలను, నువ్వులను సజ్జలను చేసుకోండి. కాకుంటే అవి నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ సేమ్ ప్రాసెస్లో ఇలా వాటర్ పోసుకొని ఇలా కర్చీఫ్లో వేసుకొని పిండుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అందులో కూడా ఇలాగే డబుల్ బాయిలింగ్ మధ్యలో బెల్లం కలిపేసి పిల్లలకి ఇచ్చేసేయండి. ఓకే, నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంటని కొంచెం గట్టిగా మోగించేసేయండి. బాయ్ బాయ్.